పూర్తి చేస్తాం అధ్యక్ష. మంత్రి కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. నా కాన్ఫరెన్స్ ఇబ్రాహీంపట్నానికి సంబంధించినటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఆధీనంలో ఉన్నటువంటి 200 ఎకరాలు గతంలో నక్షత్రశాల అని రంగాపూర్ అబ్జర్వేటరీగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ 200 ఎకర్స్ ఉన్నది అధ్యక్ష. ఆ 200 ఎకరాల్లో నేను మొదటి నుంచి కూడా పదే పదే కూడా 2-3 సార్లు అడగడం కూడా జరిగింది. ఆ 200 ఎకరాల్లో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నది కాబట్టి అది ఎడ్యుకేషన్ పర్పసే యూటిలైజ్ చేయాలనే ఆలోచనతోటి దాన్ని ఒక పీజీ కాలేజ్ కావాలని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఒక టెక్నికల్ కోర్సుకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కావాలి. అదేవిధంగా ఒక అగ్రికల్చర్, ఎందుకంటే మా ఏరియాలో అగ్రికల్చర్గా ఉన్నటువంటి సందర్భంలో అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా ఉన్నది కాబట్టి అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒక కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందనేది మా సజెషను. అది కూడా యూటిలైజ్ చేయాలి. గౌరవ అగ్రికల్చర్ మంత్రి గారు కూడా దీన్ని స్పందించాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇంకోటి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజు అక్కడ, ఎందుకంటే 200 ఎకర్స్ అతి సమీప హైదరాబాద్కు దగ్గర ఉన్నది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే యూనివర్సిటీ పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఏరియాలో ఉన్నటువంటి సందర్భంలో, మనకు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఓఆర్ఆర్కు కనీసం 8-10 కిలోమీటర్లోనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ, అదేవిధంగా నిన్న నాకు అవకాశం రాలేదు అధ్యక్ష, వివోఎల్ అదేవిధంగా మన యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కు వాళ్ళకు కూడా పరిశీలన పెట్టాలని చెప్పేసి, పరిశీలన చేసి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి.